దగ్గర పడుతుంది. ఇక ఏమాత్రం సైలెన్స్ గా ఉన్న ఫ్యాన్స్ నుంచి వచ్చే కామెంట్స్ తట్టుకోలేమనుకున్నారు రాధే శ్యామ్ టీమ్. వరుసగా అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. లేటెస్ట్ గా సూపర్ అప్డేట్ తీసుకొచ్చారు రాధే శ్యామ్ మేకర్స్. సినిమాలో విక్రమాదిత్య కథను నారేట్ చేసేది స్టార్ డైరెక్టర్ రాజమౌళి అని రివీల్ చేసి తెలుగు వర్షన్ పై ఆసక్తి పెంచేశారు. మరి మిగతా భాషల్లో ఎవరెవరు వాయిస్ ఇస్తున్నారో డీటెయిల్ గా తెలుసుకుందాం. వరుసగా ఇచ్చే అప్డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. రాధేశ్యామ్ సినిమా హిందీ వర్షన్ కు బిగ్ బి వాయిస్ ఓవర్ అందించారన్న విషయాన్ని రివీల్ చేయడంతో సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన అమితాబ్ ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను నారేట్ చేయబోతున్నారంటే బిగ్ బి నారేషన్ తో 1970s బ్యాక్ డ్రాప్ లోని విక్రమాదిత్య స్టోరీ హైలైట్ అవుతుందని సంబరపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. తెలుగు వర్షన్ కు ఎవరు వాయిస్ ఇస్తారని ఆసక్తిగా చూశారు ఫ్యాన్స్. ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడని టాక్ క్రియేట్ చేశారు. కానీ ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కు అందకుండా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో వాయిస్ ఓవర్ ఇప్పించి మరోసారి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు ప్రభాస్. అంతేకాదు కన్నడ వెర్షన్ కి శివరాజ్ కుమార్, మలయాళం కు పృథ్వీరాజ్ సుకుమారన్ తో వాయిస్ చెప్పించి పానిండియా లెవెల్లో సినిమాపై స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేశారు రాధేశ్యామ్ ప్రొడ్యూసర్స్. వరల్డ్ వైడ్ దాదాపు 10,000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది రాధేశ్యామ్. హిందీతో పాటు సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చెన్నై, ముంబైలో 2 ఈవెంట్స్ ఉండబోతున్నాయని, ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా రాధేశ్యామ్ సెకండ్ ట్రైలర్ మార్చి 2nd రాబోతోందని అనౌన్స్ చేసి ప్రభాస్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్.